వెల్కమ్ టు ఫిలిం బయోగ్రఫీస్. సుత్తివేలుగా ప్రఖ్యాతిగాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు గారు తెలుగు సినీ హాస్యనటుడు. ఈయన సుమారు 200 సినిమాల్లో నటించారు. అలాగే కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటించారు. వీడియోలోకి వెళ్లే ముందు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సుత్తివేలుగా ప్రాచుర్యం పొందిన ఈయన అసలు పేరు మాత్రం కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఈయన 1947 ఆగస్టు 7 కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర భోగిరెడ్డిపల్లిలో జన్మించారు. ఈయన చిన్నతనంలో చాలా అల్లరి చేసేవారు, అలాగే చాలా సన్నగా కూడా ఉండేవారు. దాంతో పక్కింటి పిన్ని జానకాంబ ఈయన్ని వేలు అని పిలిచేవారు. ఈయన తండ్రి ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. బాల్యం నుంచి ఈయనకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ, చదువుపై ఆసక్తి తక్కువ. దాంతో 7వ తరగతి తప్పి తండ్రితో చీవాట్లు తిన్నారు. సుత్తివేలు గారు నటించిన 4 స్తంభాలాట సినిమాలో ఈయన క్యారెక్టర్ పేరు సుత్తి. ఈ సినిమా హిట్ కావడంతో అందరూ సుత్తివేలు అని పిలవడం ప్రారంభించారు. 1966 పియూసీ అంటే ఇంటర్మీడియట్ వరకు చదివి తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ తాత్కాలికంగా చిన్న ఉద్యోగం చేసేవారు. 1967 ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నారు. ఉద్యోగం మానేసి స్నేహితులతో కలిసి నాటకాలు వేసేవారు. 1981 విశాఖపట్నం డాక్ యార్డ్లో పర్మనెంట్ ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చారు. బమిడపాటి తీసిన అంతా ఇంతే నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. సుత్తివేలు గారి భార్య పేరు లక్ష్మీరాజ్యం. వీరికి 3 అమ్మాయిలు 1 అబ్బాయి సంతానం. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఈయన నటన చూసిన హాస్య బ్రహ్మ జంధ్యాల తన సినిమా ముద్దమందారంలో రిసెప్షనిస్టుగా చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఇలా 1981 సుత్తివేలు గారి సినీ రంగ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత జంధ్యాల గారు వరుసగా తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు. మల్లెపందిరి, 4 స్తంభాలాట సినిమాలు రిలీజ్ కావడం లేట్ అవడంతో ఈయన ఉద్యోగం కాస్త పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత పూర్తి స్థాయిలో నటననే తన వృత్తిగా స్వీకరించారు. ఆనంద భైరవి, 2 జల్ల సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి సినిమాల్లో కమెడియన్గా నటించారు. త్రిశూలం సినిమా తర్వాత అవకాశాలు తగ్గడంతో కొన్ని రోజులు కష్టాలను అనుభవించారు. తర్వాత టీ కృష్ణ వరుసగా 5 సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు కమెడియన్గా నటిస్తున్న ఈయనకు ఈ సినిమాలతో నటనలోని మరో కోణాన్ని ఆవిర్భవించే అవకాశం దక్కింది. వందే మాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసే రాములమ్మ సినిమాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందే మాతరం సినిమాకు గాను 1984 ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. 1985 దేవాలయం, 1989 గీతాంజలి, 1990 మాస్టారి కాపురం సినిమాలకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ఈయన తన స్థిర నివాసం మద్రాసులో ఏర్పరచుకున్నారు. అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ రావడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయారు. దీనితో కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటించారు. ఆనందో బ్రహ్మ, మల్లాది రామకృష్ణ శాస్త్రి కథలు, బమిడపాటి రామ్ గోపాల్ కథలు ఈయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. చివరి రోజుల్లో ఆయన తన మకాంను హైదరాబాద్కు మార్చారు. సుత్తివేలు గారు అనారోగ్యంతో బాధపడుతూ 2012 సెప్టెంబర్ 16 మద్రాసులో మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.